హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యా ట్రూ ఫుడ్ కిచెన్ ఎమి సో ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియోలో జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా తయారు చేస్తాను జీరా రైస్ అనేది ఈ రోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అందుకంటే ముందర మీరు నా ఛానల్కు మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ గా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో స్టార్ట్ చేద్దాం మరి ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి నెయ్యి కానీ వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను కొద్దిగా ఆయిల్ వేసాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కానీ వేసానండి చాలా టేస్టీ వస్తుంది నెయ్యి వేసుకుంటే ఇంకా మీరు నెయ్యి వద్దనుకుంటే మాత్రం నెయ్యి స్కిప్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క అలాగే యాలకులు అన్ని దానికి కావాల్సినవన్నీ వేసేసుకున్నాను కొద్దిగా ఇవి దాంట్లో కాస్త ఫ్రై చేద్దామండి బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేటట్టుగా కొద్దిగా కాసేపు అట్లు ఇట్లు చేసామంటే మనకి చక్కగా అవి ఫ్రై అయిపోతాయి సో ఫ్రై అయిపోయినాయి కదా సో కొద్దిగా జీలకర్ర తీసుకొని జీలకర్ర వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర అనుకోండి ఒక స్పూన్ జీలకర్ర తీసేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలు కానీ యాడ్ చేస్తున్నాను అంటే ఇంకేం చేయలేదండి కొద్దిగా అవి ఆ జీలకర్ర ఫ్లేవర్ గానీ ఆయిల్కి పట్టిన తర్వాత నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నానబెట్టుకుంటే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ నానబెట్టలేదు ఓకేనా సో ఒక గంట నాన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది సో కొద్దిగా మరీ ఎక్కువ వేయించకుండా లైట్గా ఈ ఆయిల్ అంతా పట్టేటట్టుగా ఆ బియ్యానికి పట్టేటట్టుగా మనం కొద్దిగా వేయించేసుకొని సో మనం విడిగా వండుతున్నాం కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను సో వేసుకొని మనం చక్కగా కొద్దిగా అట్లు ఇట్లు కలిపేసేసుకున్నామంటే ఆ వాటర్లో కలిసిపోతుంది అంటే ఒక దగ్గరే బియ్యం స్ట్రక్ అవ్వకుండా వాటర్లో కలిసిపోతుంది దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఎటువంటి కారం యాడ్ చేయని అవసరం లేదండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి దీంట్లో జీరా రైస్లో కారం యాడ్ చేయరు దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఆ ఉప్పు గానీ ఆ బియ్యానికి మొత్తం పట్టేటట్టుగా కలిసేటట్టుగా పెట్టుకుంటున్నాను సో లంచ్ బాక్సెస్ ఎటువంటి లంచ్ బాక్సెస్ ఏం చేయాలన్న వాళ్ళు ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు దాని మీద ఒక లిడ్ పెట్టుకున్నాను అనుకోండి సో హాఫ్ బాయిల్డ్ అయిపోయిన చూసారు కదా సగం ఉడికిపోయింది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సగం ఉడికిన తర్వాత ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నది సో ఇంకొకసారికి ఇంకొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు తీసి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుందండి జీరా రైస్ అనేది లంచ్ బాక్స్ కానీ ఇది సూపర్ గా ఉంటుంది అలాగే మనం ఎటువంటి ఏం ఐటమ్స్ లేవు పిల్లలకి లంచ్ బాక్స్ ఉదయాన్నే తొందరగా రెడీ చేయాలి ఇలాంటివి చేశారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి ఆ రోజు తొందరగా అయినట్టు అయిపోతుంది అనమాట సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఆఫ్ చేసేసానండి ఇంకా ఆఫ్ చేసేసిన తర్వాత కాసేపు లిట్ క్లోజ్ చేసేసాను లిట్ క్లోజ్ చేసిన తర్వాత మన జీరా రైస్ అనేది ఇలా పొడి పొడిగా చక్కగా వచ్చింది దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ అలాగే కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేయండి వేడి వేడి జీరా రైస్ రైతాతో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం పదండి ఇంకా జీరా రైస్ ని తినేద్దామా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో